Live, camera, rolling, music. హాయ్ అండి, పత్తికొండ సినిమాస్ బ్యానర్ మీద అర్జున్ నేజత్ అండ్ మౌర్యాని కాంబినేషన్లో ఎం రవికుమార్ నిర్మాతగా, విభిన్న కథా చిత్రాల దర్శకుడు బాలశంకర్ చౌదరి దర్శకత్వంలో ఈరోజు మన ముందుకొచ్చిన విభిన్న చిత్రం అర్ధనారి. ఈ నారి కొత్తగా ఉంది. ఎవరో నాయకుడు వస్తాడు, పరిస్థితులు మారుస్తాడని ఇన్నాళ్ళు ప్రజలతో పాటు నేను ఎదురు చూశాను సార్, కానీ రాలేదు. ఇక భవిష్యత్తులో రాడేమోనన్న భయంతో ప్రజలకి ఏం కావాలో ఆలోచించి నేనే పంచసూత్రాడనే కాన్సెప్ట్ ఒకటి రెడీ చేశాను సార్. మరి అర్ధనారి కథ చెప్పాలంటే, అర్ధనారి హిజ్రా, ఇది అర్జున్ ఎజిత్ చేసిన పాత్ర. ఈ పాత్ర హైదరాబాద్లో ప్రవేశించినప్పటి నుంచి వరుసగా హత్యలు చేసుకుంటూ పోలీసులు దొరకకుండా తిరుగుతూ ఉంటుంది. ఓ ప్లాన్ ప్రకారం తన టార్గెట్ చేసిన వాళ్ళందరినీ హత్యలు చేస్తూ ఉంటుంది. పోలీసులకి పెద్ద సమస్య అవుతుంది. తనను పట్టుకోవడం కోసం విషప్రయత్నం చేస్తుంటుంది పోలీసు వ్యవస్థ. అదే టైంలో ఒక చిన్న క్లూ ద్వారా అర్ధనారిని పోలీసులు పట్టుకుంటారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టులో ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే కోర్టుకు సమాధానం చెప్పదు అర్ధనారి, వెంటనే ఉరి శిక్ష పడుతుంది. అయితే ఆ తర్వాత తన గతాన్ని ఎవరికి చెప్పింది, ఎందుకు చెప్పింది, చెప్పిన తర్వాత తన గతం తాలూకు మూలాలు ఏ విధంగా ఈ ప్రపంచానికి తెలిసినాయి, ఆ తర్వాత అర్ధనారి దేశం ఏంటి, ఫైనల్గా ఏం చేసింది అనే పాయింట్తో మనం ముందుంచిన కదే ఈ అర్ధనారి. సెకండ్ హాఫ్లోకి వచ్చి ల్యాగ్ ఉన్నా కథా కథనాల్లో క్యారెక్టరైజేషన్స్లో కొత్తదనం కనిపించింది. చాలా తప్పు చేస్తున్నావు, నేను సీఎంని, నేను అర్ధనారి. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు అర్జున్ ఎజత్, గుడిపూడి శివకుమార్ అర్ధనారి. రెండు డైమెన్షన్స్ ఉన్న పాత్రలో వన్ మ్యాన్ షో చేసి శభాష్ అనిపించుకున్నాడు బాజీపోరా. ఆ తర్వాత హీరోయిన్ మౌర్యాని పెర్ఫార్మెన్స్ కోసం ఈ పిల్లలు పెట్టుకున్నట్టున్నారు, మరి పాత్రకు ప్రాణం పోసింది కదా. ఆ తర్వాత హరికృష్ణని వర్ధమాన నటుడు, మరి మంచి పాత్ర దొరికింది అదరగొట్టాడు. ఆ తర్వాత మిగిలిన పాత్రలో మన మిర్చి మాధవి, ఘర్షణ శ్రీనివాస్ లాంటి మంచి మంచి నటులు అందరూ నటించారా. ఒరే ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేకపోయినా పాత్రలు మాత్రమే కనిపించేలా ఆర్టిస్టులని డైరెక్టర్ గారు ఎన్నుకున్నారు. అవును, వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. బాగుంది. రోజుల్లో మనం వాడిని పట్టుకోకపోతే మన గన్స్ తీసుకుని మనమే కాల్చుకొని చచ్చిపోదాం. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే మన నివాస్ అందించిన మాటలు సినిమాకి అండగా నిలిచాయి. ఆ తర్వాత మన కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్, తర్వాత మన రవివర్మ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఆ తర్వాత సినిమాటోగ్రఫీ, ఈ చిత్ర నిర్మాత మన రవికుమార్ ఎం, నిర్మాణం బాగున్నాయి, అభిరుచికల నిర్మాత కదా, ఫైనల్ గా క్యాప్టెన్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం బాలశంకర్ చౌదరి. ఎప్పుడు విభిన్నమైన చిత్రాలే ప్రేక్షకులకు అందించాలి అనే తాపత్రపడే దర్శకుడు బాలశంకర్ చౌదరి. మరే ఈసారి కూడా అర్ధనారి అంటూ ఒక విభిన్నమైన చిత్రంతోనే మన ముందుకు వచ్చారు. అక్కడక్కడ కొన్ని లోపాలు దొరినా కమర్షియల్ రంగులకు దూరంగా ఓ కొత్త తరహా చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. రొటీన్ సినిమాలని కాకుండా విభిన్నమైన సినిమాలను చూడాలి అనుకునే ప్రేక్షకులకి ఖచ్చితంగా ఈ నారి నచ్చి తీరుతుంది. బాజీపిడి అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాను, నా పక్కింట్లో పుట్టాను, నా ఇంట్లో మాత్రం అల్లు అర్జున్ పుట్టాను. కమర్షియల్ మోస చిత్రాలతో వాళ్ళ కమర్షియల్ వాల్యూస్ పెంచుకోవాలనుకునే దర్శకులు ఒక పక్క, అయితే డైరెక్టర్ అనేవాడికి ఒక ఐడెంటిటీ కావాలి, తన పేరుతో ఒక మంచి సినిమా వచ్చిందని పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడే దర్శకులు ఒక పక్క. అలాంటి దర్శకుల్లో ఉండే వ్యక్తి మన బాలశంకర్ చౌదరి. ఆయన చేసిన ప్రతి సినిమాలోని కూడా ఆ కొత్తదనం కనిపించింది. ఈసారి అర్ధనారి అంటూ మన ముందుకు వచ్చిన ఈ దర్శకుల్లో ఇది డైరెక్టర్ ఫిల్మ్ అనిపించేలాగే ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నుకున్న నటీనటులు, వాళ్ళ నుంచి రాబట్టుకున్న పెర్ఫార్మెన్స్లు, లేకపోతే ఆయన ఇష్టపడి వచ్చిన నిర్మాతలు ఖర్చు పెట్టిన ఖర్చు, ఇవన్నీ కంపేర్ చేసి చూస్తే పూర్తిగా దర్శకుడి చేతిలో ఈ చిత్రాన్ని పెట్టారు. దర్శకుడు కష్టపడి ఒక సినిమాను అద్భుతంగా రూపొందించాడని మట్టుగా అనిపించింది. అయితే ఎప్పుడూ రెగ్యులర్ ఫార్మాట్లో
ఈ సాంగ్ ఉండాలి, ఈ పాట ఉండాలి, ఈ ఫైట్ ఉండాలి, ఈ జోక్ ఉండాలి అనుకుంటే ఏమో కానీ, మామూలుగా రొటీన్ సినిమాకు దూరంగా విభిన్నమైన సినిమాను చూడాలనుకునే ప్రేక్షకుడికి అయితే మాత్రం ఈ అర్ధనారి మావడన్నట్టు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది సార్. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేసిన ఈ దర్శకుడిని, ఆయనకు సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటులను అందరినీ పేరు పేరుని అభినందిద్దాం. మరో మంచి విజయంతో మన ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు అంటే చూసి వచ్చి మీకు చెప్తాను. అప్పుడు దాకా విభిన్నమైన చిత్రాలు రావాలనుకోవటం కాదు, వస్తే చూడాలి, వాటిని ఆదరించాలి. కాబట్టి మీరందరూ అర్ధనారి చూసి ఆనందించండి. ఉంటానండి, మీ అర్రబాబు.